యాక్సిడెంట్ అయి మరణించింది. సో ఆయన మరణించిన తర్వాత స్పాట్ డెడ్ అయిండు, కార్ యాక్సిడెంట్ అయింది. పోలీసులు వచ్చిర్రు, వారు చూసుకున్నారు. వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిర్రు. ఏమని రిలీజ్ చేసిర్రు పోలీసులు? వోక్స్ వ్యాగన్ టిగోర్ వాహనం నెంబర్ TS02EY5859 కమలాపూర్ నుండి హుజూరాబాద్ వైపు వెళ్తున్నటువంటి డ్రైవరు, అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు, విశ్వనాథ్ వినోద్ అనేటటువంటి ఓనర్ పేరు మీద ఉంది, ఆయన కూడా ఈ కారులో ఉన్నాడు. వాళ్ళు భూపాలపల్లి గ్రామంలో ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన సందర్భంలో ఆటోతో పాటు, ఆటో డ్రైవర్తో పాటు కొంతమంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. ఆటో డ్రైవర్ స్పాట్లో చనిపోయినాడు, ఇతరులకు ప్యాసింజర్స్కు మాత్రం గాయాలైనాయి అని చెప్పి పోలీసులు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక వీడియో సందేశాన్ని కూడా వారు రిలీజ్ చేశారు. సాయంత్రం 6:30 గంటలకు జరిగినటువంటి ఈ సంఘటన, దీంట్లో ఏ పార్టీలకు కొంతమంది కావాలని చెప్పి ఒక పార్టీ వాళ్ళు ఇది చేసిందని చెప్పి ఏదో దుష్ప్రచారం చేస్తున్నారో అది తప్పు అని చెప్పి వారు కూడా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసి అసలు ఏం జరిగిందో వారు కూడా స్పష్టంగా ఆ కార్ ఎవరిది, ఆ కార్ నెంబర్ ఎవరిది అనే విషయాలు వారు చెప్పారు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా వాళ్ళ మాజీ పార్లమెంట్ సభ్యులు వివేకు, వాళ్ళ మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి నిన్న ఆ ఉప్పల్ గ్రామంలో మెయిన్ రోడ్డుపై దాదాపు ఒక 3-4 గంటల పాటు రాస్తా రోకో చేసి ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా, వాళ్ళ మనుషులంతా కూడా వీరంగం వేసి వాళ్ళు చెప్పింది ఏంది, నిన్న మాట్లాడింది ఏంటంటే ఇది బాల్కసుమన్ కారు అని ఫస్ట్ మాట్లాడింది. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇది బాల్కసుమన్ తమ్ముడి కారు అని మాట్లాడింది. తర్వాత కొద్దిసేపటి తర్వాత బాల్కసుమన్ యొక్క అనుచరుల కారు అని చెప్పి మాట్లాడారు. ఈటల రాజేందర్ గారి వీడియోలు కూడా నేను మీ అందరికి మీడియా సోదరులకు పంపిస్తాను, ఏం మాట్లాడిండో అక్కడ స్పాట్లో. మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ ఏం మాట్లాడిండో మీకు వీడియోలు కూడా పంపిస్తా. వాళ్ళు సోషల్ మీడియాలో నిన్న మా పైన మొత్తం ఇట్లా పెట్టినారు, ఇది బాల్కసుమన్ అనుచరులు చేసిర్రు అది ఇది అని చెప్పి. అదేవిధంగా ఆ స్పాట్లో వాళ్ళు ఎవరెవరైతే వివేకు, ఈటల రాజేందర్ గారు అభ్యర్థి, అదే జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, వాళ్ళంతా నిన్న ధర్నా చేసిరు, రాస్తా రోకో చేసిరు ఉప్పల్ గ్రామంలో. అభ్యర్థి అయ్యుండి కూడా కోవిడ్ నిబంధనలు ఉండగా కూడా, ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా కూడా ఈ అన్ని విషయాలు తెలిసి గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు నిన్న రాస్తా రోకో చేసి నానా యాగి చేసి టీఆర్ఎస్ పార్టీ మీద నా పైన బురద జల్లేటటువంటి కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టారు. ఇక వాస్తవమైనటువంటి విషయం ఏందని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే తేలిన సంఘటన ఏంటంటే ఇది ఆ కార్ నెంబర్ యొక్క రిజిస్ట్రేషన్ ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఇది ఆ కార్ నెంబరు ఇందాక నేను మీకు చెప్పినాను, పోలీసులు కూడా నిన్న రిలీజ్ చేసినారు. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఈ కాపీలన్నీ కూడా మీకు మీడియా సోదరులకు ఇస్తాను. అసలు ఈ కార్ ఎవరిదని చెప్పి మేము ఆరాధిస్తే తేలింది ఏంటంటే ఇది బండి సంజయ్ దోస్తుది, బండి సంజయ్ మిత్రునిది. విశ్వనాథ్ వినోద్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడు. బండి సంజయ్తో ఆయన దిగినటువంటి ఫోటో భారతీయ మీరు చూసారు కదా, కాషాయం కుర్తా వేసుకొని ఎట్లున్నాడో విశ్వనాథ్ వినోద్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడు. అదేవిధంగా బండి సంజయ్తో కలిసి ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఈ ఫొటోస్ కూడా అన్నీ నేను మీకు ఇస్తాను. మీడియా మిత్రులు దయచేసి ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ చేయాలి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అసలు ఏం జరుగుతుందో వాస్తవ విషయాలు తెలియాలి. బండి సంజయ్తో కలిసి ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఫోటోలు, మాట్లాడినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా నేను మీకు మీడియా మిత్రులకు ఇప్పుడు ఇస్తాను. ఈయన విశ్వనాథ్ వినోద్. సో ఇది నిన్న డ్యామేజ్ అయినటువంటి కారు. ఈ ఫోటోలన్నీ కూడా బండి సంజయ్తో ఆయన దిగిన ఫోటోలు, వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఫోటోలు మీడియా మిత్రులందరికీ నేను ఇస్తాను. ఇక వాస్తవ విషయాలు ఈ రకంగా ఉంటే, వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే సహజంగానే అబద్ధాల పునాదుల మీద 4 ఓట్లు సంపాదించాలనే చిల్లర రాజకీయానికి అలవాటు పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న అక్కడ రాస్తా రోకో చేసి ధర్నా చేసి నిస్సిగ్గుగా శివరాజకీయాలకు తెరలేపినారు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ దమ్ముంటే భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరేం చేస్తారో చెప్పి ఓట్లాడుగుర్రి, మీరేం చేసిరో చెప్పి ఓట్లాడుగుర్రి, చిల్లర రాజకీయాలు చేయకండి అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. మేము గతంలో కూడా చెప్పిన, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇదే మన హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో చెప్పిన, వివిధ మండలాలు తిరుగుతున్నప్పుడు కూడా చెప్పిన,
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల కుట్రలకు వీళ్ళు తెరలేపుతారు. వాళ్ళే కొట్టించుకొని వాళ్ళే దాడులు చేసుకొని టీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేసిరని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తిస్తారని నేను చెప్పిన. ఇవాళ మీరు ఈ సంఘటన చూస్తే మీకు అర్థమవుతా ఉంది. కారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దోస్తుది. యాక్సిడెంట్ చేసింది ఆయన. యాక్సిడెంట్లో అక్కడ ఒక దేశరాజపల్లి సోదరుడు, పాపం ఆటో డ్రైవర్ సోదరుడు, ఆయన చనిపోయాడు, స్పాట్లో చనిపోయాడు. వీళ్ళు ఒక 4-5 గంటల పాటు ఉప్పల్ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద రాస్తారోకో చేసి దీన్ని మొత్తం నాకు టీఆర్ఎస్ పార్టీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంత దుర్మార్గంగా, ఇంత నిస్సిగ్గుగా శవాల మీద పేలాలు ఏరుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో దిగజారిపోయింది. దుబ్బాకలో ఏ రకమైనటువంటి డ్రామాలు చేసి పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏ రకంగానైతే ప్రవర్తించారో పిచ్చి పట్టిన మనుషులాగా సేమ్ అదే ధోరణిని భారతీయ జనతా పార్టీ నాయకులు వల్ల హుజూరాబాద్ నియోజకవర్గంలో రిపీట్ చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని అప్రమత్తంగా ఉందాం, అప్రమత్తంగా ఉందామని మేము ఎందుకు చెప్పినో ఇప్పుడు అర్థం చేసుకోండి అని నేను కోరుతా ఉన్నా. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇటువంటి డ్రామాలు వాళ్ళు చేస్తారని మేము చెప్పినాం. చెప్పినట్టుగానే నిన్న జరిగింది. ఇవాళ మాకు ఇంకో అనుమానం ఉంది. నేను పోలీస్ వాళ్ళను, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గారిని కోరుతా ఉన్నా, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఈ సంఘటనలో పూర్తి స్థాయి పారదర్శకమైనటువంటి విచారణ జరగాలి. నిజంగా మరి బండి సంజయ్ దీని వెనుకున్నాడా? బండి సంజయ్ నాయకత్వంలో నీ కుట్ర జరుగుతుందా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో? ఇవాళ తేలాలి. అంటే ఇటువంటి భారతీయ జనతా పార్టీ మనుషులతోని, వాళ్ళ కార్యకర్తలతోని, వాళ్ళ దోస్తులతోని ఇటువంటి పనులు చేపించి, పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇటువంటి కార్యక్రమాలు చేపించి టీఆర్ఎస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం, టీఆర్ఎస్ పార్టీ మీద బట్టగలిసి మీద వరసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా నిన్నటి ఉదంతంలో, నిన్నటి సంఘటనలో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరుతా ఉన్నా, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గారిని కోరుతా ఉన్నా, దీనిపైన పారదర్శకమైనటువంటి విచారణ జరగాలి. దోషుల ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు. నేను ఈటల రాజేందర్ గారు డిమాండ్ చేస్తున్నాడు, ఈ కారు ఇటే తిరుగుతుంది, గడిచిన కొన్ని రోజులు ఇక్కడనే తిరుగుతుంది, దీంట్లో డబ్బు సంచులు ఉన్నాయి అంటే నీ బండి సంజయ్ పంపించిండా? ఈటల రాజేందర్ ప్రజలకు ఇవాళ సమాధానం చెప్పాలా మీరు? ఆ వీడియో బయట కూడా నేను మీడియా మిత్రులందరికీ ఇప్పుడు మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఆ వీడియో బయట కూడా మీకు పంపిస్తాను. ఈ కారులో డబ్బు సంచులతోని ఇటే తిరుగుతుంది కమలాపూర్ మండలంలో ఈ కారు అని నిన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడారు. మరి నీ బండి సంజయ్ దోస్తుది కారు అంటే నీ బండి సంజయ్ పంపించింది ఆ పైసలు? ఇవాళ ఈటల రాజేందర్ గారు సమాధానం చెప్పాలి. నిన్న ఆయన డిమాండ్ చేసిన 30 లక్షలు ఇవ్వాలి ఆ కుటుంబానికి. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా 30 లక్షలు కాదు ఈటల రాజేందర్, నువ్వు ఒక 50 లక్షలు, నీ మాజీ పార్లమెంట్ సభ్యుడు 1000 కోట్లు ఉన్నాయి కదా వివేక్, నిన్న బాగా మొత్తుకున్నాడు మొరిగిండు కదా వివేక్, 50 లక్షలు, మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 50 లక్షలు, ఆ దేశరాజపల్లి ఆటో డ్రైవర్ సోదరుడు కుటుంబానికి 1,50,00,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్న. ఇవాళ చంపింది మీరు, ఆ కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నది మీరు, ఇవాళ కుట్రలు చేస్తున్నది మీరు. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి అంశంలో, ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారిని, వరంగల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా అబద్ధపు పునాదుల మీద బతుకుతూ 4 ఓట్లు సంపాదించాలనే చిల్లర రాజకీయానికి వీళ్ళు దిగజారి అనడానికి నిన్నటి సంగతి ఒక ఉదాహరణ అయితే, ఇంక ఇటువంటి చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో కూడా జరిగినాయి. మొన్న 3వ తేదీనాడు శంకరనందన్ గార్డెన్ జమ్మికుంట ఈటల రాజేందర్ గారు మాట్లాడుతుంటే పవర్ కట్ అయింది. పవర్ కట్ అయితే ఈటల రాజేందర్ గారు ఏమంటారు? అధికార పార్టీ వాళ్ళు కరెంట్ కట్ చేయించారని చెప్పి దుష్ప్రచారం చేస్తాడు ఆయన. వాస్తవమైనటువంటి విషయం ఏందని మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, శంకరనందన్ గార్డెన్ జమ్మికుంట వాళ్ళు బిల్లు కట్టకపోతే 4 రోజులుగా కరెంట్ కట్ అయింది. జనరేటర్ మీద నడిపిస్తున్నారు, జనరేటర్లో డీజిల్ అయిపోయింది. మీరు డీజిల్ ధర పెంచడం వల్ల ఆయన డీజిల్ తెచ్చుకోలేకపోయిండో ఏందో, దానివల్ల కరెంట్ కట్ అయితే అధికార పార్టీ వాళ్ళు కరెంట్ కట్ చేసిరని చెప్పి ఈటల రాజేందర్ మాట్లాడడం వాళ్ళ అబద్ధపు బుద్ధికి, దుష్ప్రచారాల బుద్ధికి ఇది 2వ నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 3వ సంఘటన, నిన్న మొన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. ఈయన గతంలో ఆర్థిక శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి. గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ 1000 పెరిగింది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ట్యాక్స్ పేరు మీద 250 రూపాయలు వసూలు చేస్తుందని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలని ఈటల రాజేందర్ ఏం మనిషివి, ఏం మాట్లాడుతున్నావు? తెలుసుండి కూడా అబద్ధాలు మాట్లాడడం చాలా తప్పు. నీకు తెలుసు, నువ్వు గతంలో ఆర్థిక శాఖ మంత్రివి, పౌర సరఫరాల శాఖ మంత్రివి, నీకు తెలుసుండి కూడా అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటు. గ్యాస్ సిలిండర్ పైన జిఎస్టీ 5% వసూలు చేస్తారు. ఆ 5% వసూలు చేస్తున్నది కూడా ఎవరు? ఆ జిఎస్టీ నీ కేంద్ర ప్రభుత్వమే కదా. దాంట్లో 2.5% అటు పోతుంది, 2.5% ఇటు వస్తుంది. ఇక 250 రూపాయలు ఎక్కడిది? ఇంత నిస్సిగ్గుగా, ఇంత దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళ తీరు